జిఎస్టి ఆంధ్ర రాష్ట్రము ఆ రోజు నెంబర్ వన్ కలెక్షన్స్ లో ఉండింది. ఈ రోజు గ్రోత్ రేట్ మైనస్ కలెక్షన్స్ లోకి వెళ్ళిపోయింది. ఇది వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 2019లో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము 164,000 ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పైన ఉంటే అంటే ఒక 10% పెరగాల్సి ఉంది. ఈ రోజు 10% పడిపోయింది. అంటే ప్రతి మనిషి ఆదాయము 35,000 రూపాయలు పర్ క్యాపిటా పడిపోయింది. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు లిక్కర్ పాలసీ, మేము సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొని వస్తాము అని మీరు అన్నారు. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏంది? పాత బ్రాండ్స్ అన్నీ ఆడకపోయినాయో తెలియదు, మీ సొంత బ్రాండ్స్ లాంచ్ చేశారు, రేట్లు డబుల్ చేశారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుండారు. ఇది జేటర్న్ కాదా? అది కాకుండా పాత బ్రాండ్లు వాళ్ళు క్లియర్గా చెప్పినారు, మమ్మల్ని 50% కమిషన్ అడిగినారు అని చెప్పి చెప్తే ఇంతవరకు మీరు దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు అని అంటే ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి నేను తెలుపుతున్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడతాం. 36 మంది పాలక మండలి మీరు పెడితే దాంతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కేవలం 14 మంది ఉండరు. అంటే అవుట్ స్టేషన్ వాళ్ళకి 22 మందికి మీరు ఇచ్చినారు. అంటే మీరే ఒక రూల్ తీసుకొని వచ్చినారు 75% లోకల్ పీపుల్కి ఉండాలా అని. ఆ 75% లోకల్ పీపుల్కి ఉండాలా అని అంటే మనకి దాదాపు 36% తక్కువ మందికి మన వాళ్ళకి వచ్చింది. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మీరు ఒక బిల్ తీసుకొని వచ్చినారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక సర్టెన్ రిజర్వేషన్ అని తీసుకొని వచ్చినారు. ఆ రిజర్వేషన్ ప్రకారము 18 మందికి ఈరోజు పాలక మండలిలో వీళ్ళకి బీసీ ఎస్టీ ఎస్సీలకి ఉండాల్సి ఉంది, కేవలము ఇప్పుడు 5 మందికే ఇచ్చినారు. ఇది జేటర్న్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా కులము మతము ప్రాంతము చూడకుండా మేము అందరికీ న్యాయం చేస్తామని మీరు అన్నారు. విజయసాయిరెడ్డి గారు 90% మంది మన పార్టీ వాళ్ళే వాలంటీర్స్ అని చెప్పి చెప్పినారు. ఇది జేటర్న్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎస్సీ ఎస్సీ సబ్ప్లాన్ మీరు చూస్తే 12,000 కోట్లు గత సంవత్సరం టీడీపీ ప్రభుత్వంలో ఖర్చు పెడితే ఈరోజు వచ్చిన సాక్షి పేపర్ అడ్వర్టైజ్మెంట్లో మీరే 6,000 కోట్లు మేము ఖర్చు పెట్టినామన్నారు. అంటే సబ్ప్లాన్ ఎక్స్పెండిచర్లో కూడా ఎస్సీలే రావాల్సింది కూడా మీరు పక్కదోవ పట్టించినారు మీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారమే. ఇది జేటర్న్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా వైద్య శాఖలో దాదాపు గత ప్రభుత్వం 10 పథకాలు ఈరోజు మీరు రద్దు చేసేసారు. ఇది జేటర్న్ కాదా? ఉన్న పథకాలను తీసేయటము. తర్వాత రైతులకి సంబంధించినవి దాదాపు గత ప్రభుత్వంలో 11 పథకాలను ఈరోజు మీరు రద్దు చేసేసారు. అంటే ఇది జేటర్న్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి దాదాపు గత ప్రభుత్వంలో 7 పథకాలు ఉంటే ఆ పథకాలని ఇప్పుడు మీరు రద్దు చేసినారు. ఇది జేటర్న్ కాదా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. సమాజానికి సంబంధించి దాదాపు 11 పథకాలు మీరు రద్దు చేసేసారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న ఈ పథకాలనే ఇప్పుడు లేవు. అంటే ఎందుకు బ్రాహ్మణ కులాన్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రజల్లో ఒక అలిగేషన్ ఉంది, ఏంటంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎందుకు మీరు తీసేశారు అని. అంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్కి వీటి అన్నిటికీ ఎక్కువ లబ్ధి జరుగుతుంది, ఆయన అపోజ్ చేసినారని చెప్పి ఆయనని అట్లా డిస్గ్రేస్ఫుల్గా మీరు పదవి నుంచి తీశారని చెప్పి ఈరోజు ప్రజలు మార్కెట్లో మాట్లాడుతున్నారు. ఒక అలిగేషన్ ఉంది, ఆ అలిగేషన్ పైన మీరు ఎందుకు ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులది దాదాపు గత టీడీపీ ప్రభుత్వంలో 7 పథకాలు మీరు ఇప్పుడు రద్దు చేశారు. ఇది జేటర్న్ కాదా? ఇదే విధంగా మీరు చూస్తే ఇంకొక 23 రకాల పథకాలు గత టీడీపీ పథకాలను ఇవి కాకుండా మీరు రద్దు చేశారు. ఇవన్నీ రద్దు చేస్తాము అని చెప్పి మీరు ఎలక్షన్ ముందు ఎప్పుడన్నా చెప్పినారా? మేము కేవలము మా పథకాలే మేము పెడతాము, గత టీడీపీ ప్రభుత్వంలో ఉండే 120 పథకాల్లో మెజారిటీ పథకాలు మేము రద్దు చేస్తామని చెప్పి మీరు ప్రజలకు ఎప్పుడన్నా ముందు చెప్పినారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రజలు ఏమనుకున్నారు? మాకు ఈ పాత పథకాలు అన్నీ వస్తాయి, మళ్ళా కొత్త పథకాలు వైసీపీ ప్రభుత్వం వస్తే మాకు ఇస్తారు అని చెప్పి నమ్మి మీకు ఓటేస్తే ఈ పాత పథకాలన్నీ 1x1 తీసేసుకుంటూ ప్రజలకి అన్యాయం చేయటేమో, ఇది జేటర్న్ కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరొక విషయం, ఈరోజు మంత్రులు మాట్లాడే విధం, మీరు చేసే దౌర్జన్యాలు, వ్యవస్థల్ని వాడుకొని ఎటువంటి రకాల మీరు అటాక్స్ చేస్తున్నారు, పొలిటికల్ టెర్రరిజం ఆంధ్రాలో చేస్తున్నారు. మీరు ప్రామిస్ తీసుకున్నారు ఇక్కడ ఈ రూలింగ్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు మేము రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి మీరు ఇప్పుడు చేసేయన్నే జేటర్న్ కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
లార్సన్ అండ్ ట్యూబ్రో మీ ప్రభుత్వం అధికారం తీసుకోగానే ఇండియాస్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ ఏమని చెప్పినారంటే, ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఈ విధంగా పన్నులు రద్దు చేయటం నేను ఎక్కడ చూడలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు దాదాపు 9,000 కోట్ల పైగా పన్నులు రద్దు చేసేసారు అని అంటే ఇది చాలా సిగ్గుచేటు అని ఆయన మాట్లాడతాం. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మీ పార్టీ వాళ్ళు రకరకాల కామెంట్స్ మీరు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు చంపినారు అని చెప్పి రకరకాల కామెంట్స్ మీరే చేశారు. రిలయన్స్ ప్రెస్ ని అటాక్ చేశారు. అదే అంబానీని మీరు ఇంటికి పిలిపించి సన్మానం చేస్తూ మళ్ళా ఆయనతో పాటు వచ్చిన ఒక ఎంపీని మీరు మీ పార్టీ తరఫున నామినేట్ చేసినారు. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీ అయ్యే హోదా ఉండే మనుషులు ఎవరు లేరా? అంటే మీరు ఎవరిని తిట్టినారో వాళ్ళకే సన్మానం చేసి మన వాళ్ళ అవకాశాన్ని వేరే రాష్ట్రంకి ఇవ్వటము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది జేటర్న్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.